ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా హీరో? ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగేనరా? అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు బయటరా, బయట గురు. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మాట్లాడుకో, నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? షర్ట్ వదలరా, వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. ఏద్దాం వద్దా? ఏంట్రాసేది? ఏంట్రాసేది? నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. నిన్న కాక మొన్న వచ్చి, నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా, ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? తెలీదని చెప్పాడుగా వదిలే. రచరచ చేసావు కదరా, తేడొత్తే మెంతరం పోయేవాళ్ళు. నా కొడుక నిన్ను అవసరం మనకేడు? నన్ను ఏంట్రా? జనరేటర్ పగులుద్ది. అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? ఆయ్ తృప్తిగా చేశాను సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు, ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరకముందే గొంతు తెగి పడ్డాన్నవ వధువు, కామందుడి కామానికి బలేనా 17 బాలిక, బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు, ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు, టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం, వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురి ఠా అని హెడింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా?
ఎవడి ప్రజెంటేషన్ వాడిది? సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది, న్యూస్ రాసుకోండి. చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను, ఆయాస వస్తుంది. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలే. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే, పోయాడా? లేదు, పోసాడు. రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట, నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలే, మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతే నేను, అందరూ ఒక్కటే. దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్. వి నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్, వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకును చంపుతా అంటున్నాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. ఆ సత్యన్నా, ఆంతో మీటింగ్ ఏందన్నా? అరే రాజావ్ భాయ్, ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరంగే. ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్. నాకు వచ్చు సార్, నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్. నేను వస్తాను, వచ్చు సార్ నాకు. అన్నా, నమస్తే. అన్నా అన్నా, రా రా రా. ఏందన్నా నవ్వుతున్నావు, నన్ను చూశా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు, డబ్బే వద్దట. ఇలాంటి అమ్మాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలీదు. ఫైరింగ్ రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం, దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్, నేను చెయ్యి. ఏం చేయ, నేను చెప్తున్నాను కదా, ఏం చేయి. పర్వాలే, మనసారి ఏమనుకోడు, కాల్చరు కాల్చరు. సరే సరే, అడుగు అన్నకేం చేయి, రిలీజ్ చేయి. కాల్చు కాల్చు, నేను చెప్తున్నాను కదా, కాల్చు. ధైర్యంగా కాల్చు, తలకి పెట్టు, తలకి పెట్టు, కాల్చు కాల్చు. ఇలా నొక్కడమే సార్. ఏంట్రా అలా చంపేశావు? ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడు నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి. అరే ఏంది పోయి, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుంటూ, సత్తన్న మా కానిస్టేబుల్ ని కాల్చుంటూ మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్. ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దొద్దు, నాకు డబ్బు వద్దు. కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు, సంతోషించు. పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. PAD MAWATI. పదో, నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి?
టిఫిన్ బాక్స్ ఉప్మా ఉందా? లేదు, ఎప్పుడో తినేశాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను. అప్పుడప్పుడు థ్యాంక్స్. నువ్వెందుకు రా ఇక్కడ? ఏ, ఎవరన్నా వస్తారు కదా. ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ, ఎవరన్నా వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్, లే. అరే, నేను వచ్చాను కదండి. లే, నీ లే ఎక్కడ కూడా ఉండి. ఏమ్మా, నేను కూర్చోలేక తగ్గిలి పొద్దు నీకు. Excuse me. Yes. He is coming. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్ కెళ్ళారు. లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్ ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేను ఎందుకు లేగాలి? జస్ట్ మూవ్, గెట్ అప్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్, గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా? నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే, డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి, ధర్మం చేయి స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చాను కూడా? ఎంతో కొంత తీస్తే పెట్టు, తీసుకో, పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. ఈ అద్దరిపతి ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఓవరాక్షన్ చేసేది ఎవర్రా? నువ్వా? నేనా? తొక్కలో అద్దరిపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలో ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతి వాడు పావుల అద్దరిపై వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్, ఇక్కడ మన శృతికోవులు లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా. మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు, చూస్తూ ఉంటావు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధపడాల్సిందిరా, అనవసరంగా పుట్టు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా? పద్మావతి హ్యాపీనా?
టైల్స్ వేస్తున్నారంటగా, శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరనుకుని వచ్చారు? ఆ అమ్మాయి రే ముసలినా యారా, ముయ్ ముయ్. అది కాదు సార్, అసలు ఏం జరిగింది? ఎవడే వాడు? వాడి నా నీ బాయ్ ఫ్రెండ్? కొవ్వికిద నీకు ముగ్గురు కావాలా? నీకు నేను లేనా? మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు? వాడి సంగతి నేను చూసుకుంటాను. మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా? శృతి, మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా. ఇలాంటి యదవల్ని ఎరగతీసే. లోపల ఏమన్నా ఉంటే చెప్పే, ఏం అనుకోనిలే. నేనే చెప్పాలి, కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు. కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు ఈ రోజుల్లో, అందరూ ముదిరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ? ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అయినా నా మనసు ఎప్పుడూ నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా, కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్, ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ యూ. Truly, I love you. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఐ కెన్ ఫీల్ దాట్. నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను. నేను నీకు కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేస్ట్ నేను నీకు. నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి. అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. నేను ఎంత ఏదోనో నాకే తెలియదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకోసారి ఆలోచించు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. Close your eyes. Yeah. Just close your eyes. Vinipistunda? I love you.
లేపిసరా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. అనుకుంటున్నట్టు నేను పోక్రీను కాదు. క్రిమినల్ ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ అన్ను అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకిద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు, వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు, ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడు అలా ఉంటాడు. అదేంట్రా, పిప్పర్మెంట్లో బఠానీలో జేబులేసుకున్నట్టు బుల్లెట్లు జేబులేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ని మాఫియా గ్యాంగ్ని వెనకాలేసి తిరుగుతుంది, టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేదు గాని. టూరిస్టులకు కడివిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలిసా మెంట్లాడు చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడా పండుగాడు? ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి, చాలా జల్లి ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు లేపేశాను. వాడేనంట చెప్పాను కదా మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు. అదేంటి?